అట్టహాసంగా పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్. నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డి మంగళవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ రోడ్ లక్ష్మీ గార్డెన్స్ నుండి భారీ బైక్ ర్యాలీ, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కలెక్టరేట్ చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం చూస్తుంటే రాజేశ్వర్రెడ్డి విజయం ఖాయమైనట్లే అన్నారు. తెలంగాణకు సీఎం శ్రీరామ రక్ష అన్నారు. 6.5 సంవత్సరాలలో 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్దే అన్నారు. మోడీ చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కోటి కూడా ఇవ్వలేదన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల శాసనమండలి పట్టభద్రం చేసుకుని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడానికి వచ్చిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ గారికి మద్దతుగా ఈ మధ్యకాలంలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా స్వతంత్రం అని చెప్పి ఏదో మేము ఉద్యమంలో పనిచేసామని చెప్పి డాంబికాలు కొడుతూ ముందుకొస్తున్న వాళ్ళందరి నిజ స్వరూపాలు కూడా బట్టబయలవుతున్నాయి. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు చేసిన ఆరోపణలని అవాస్తవాలని, ప్రత్యేకించి ఉద్యోగాల విషయంలో కేవలం 6.5 సంవత్సరాల కాలంలో 130,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని స్పష్టంగా తేలిపోయింది. ఈ 6.5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా 100,000 ఉద్యోగాలు కాదు కదా 1,000 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం కూడా మనకు కనపడడం లేదు. లేదు ఆ బీజేపీ బాధిత ప్రాంత రాష్ట్రాల్లో కానీ, కాంగ్రెస్ బాధిత ప్రాంత రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా పట్టుమని 10,000 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు. ఈ 6.5 సంవత్సరాల కాలంలో ఇచ్చింది కేవలం తెలంగాణ రాష్ట్రమే తప్ప ఇంకొకటి కాదు అనే విషయం కూడా స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ వాళ్ళు పెడుతున్న భ్రమలన్నీ ఒకటొకటి తెలిగిపోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ పైన వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, అసంబద్ధమైన ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు, అసత్యాలతో కూడుకున్న ఆరోపణలు చేస్తున్నారనే విషయం కూడా స్పష్టమైంది. కేవలం కేసీఆర్ పైన వృధజల్లే కార్యక్రమం, ఆధారాలు లేని ఆరోపణలు చేయటం, కుటుంబం పేరు చెప్పి అప్రఖ్యాత్వాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. దాంట్లో ఈర్ష ఉంది వాళ్ళలో తప్ప వాళ్ళ విషయంలో పసలేదనే విషయం కూడా, వాళ్ళ వాదనలు పసలేదనే విషయం అర్థమైంది. అందుకే తప్పకుండా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారు బ్రహ్మాండమైన మెజారిటీతోనే మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలుస్తారు. మీరందరూ కూడా రైతు కుటుంబంలో పెరిగిన వాళ్ళే. అంతకుముందు కేసీఆర్ గారు రాకముందు ఎంత కూడా ఎడారి ప్రాంతం అంటే గల ఆయన సహకారంతో కేంద్రం ఒక రూపాయి కూడా సాయం చేయకుండా దేవాదులు కానీ, సీతారామ ప్రాజెక్టులు కానీ, కాళేశ్వరం కానీ రూపాయి కూడా సాయం చేయకుండా రాష్ట్ర నిధులు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి అయినా కూడా రైతాంగాన్ని ఆదుకున్నారు. రైతు బిడ్డలుగా మీరు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ తిరిగా 24 గంటల కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవటం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రైతు బంద్ ఇచ్చాడు, మీరందరూ కూడా రైతు బిడ్డలు. యావత్తు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు, మిత్రుల సాక్షిగా 2వసారి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం నామినేషన్ వేయడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్ చరిత్ర పుట్టినప్పటి నుండి ఉద్యమం సమయంలో 2 సార్లు, ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దాని గొడవ ఎన్నికలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. 100,000 మెదళ్ళలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 14 సంవత్సరాల పోరాటం చేసి విజయ తీరాలకు తీర్చిన కేసీఆర్ గారు మాత్రమే అనేక ప్రశ్నలకు సమాధానం 2014లో వచ్చిన తెలంగాణతోనే సమాధానం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సంక్షేమం ఒక సమాధానం, అభివృద్ధి ఒక సమాధానం, ఉద్యోగాలు ఇవ్వడం ఒక సమాధానం, ఉద్యోగాల కల్పన ఒక సమాధానం, ఉద్యోగ రంగ సంస్థలను కాపాడడం ఒక సమాధానం. మీ యొక్క ప్రశ్నలు ప్రశ్నలాగానే మిగులుస్తారు. ఆ ప్రశ్నలందరికీ సమాధానం వెతికి పరిష్కార కేంద్రం దగ్గర తీసుకుపోయి ఈ 6 సంవత్సరాల కాలంలో ఏ విధంగా వాటన్నిటి కూడా ఒక మంచి పరిష్కారం చూపించిందో, భవిష్యత్తులో కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది, పరిష్కారం ఇచ్చేది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని చెప్తూ ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడున్న పట్టభద్రులు నిజంగా పోరాట
వారసులు స్ఫూర్తితో ఇవాళ మరలా ఒకసారి వారి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఈ మూడు జిల్లాల పట్టభద్రులందరినీ కూడా నేను వినయంగా ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.